చందా పుస్తకం పట్టుకుని వచ్చి ఫలానా అనాథాశ్రమంలో పిల్లలకు భోజనం పెడుతున్నామనో, ఫలానా చోట అన్నదానం చేస్తున్నామనో, ఫలానా గుడి కడుతున్నామనో చెప్పి ఎంతో కొంత ఇవ్వండి అని వినయంగా అడిగేవారు మనకు తరచూ ఎదురుపడుతూనే ఉంటారు. అలా వచ్చేవాళ్లు 99% మనం చందాలుగా ఇచ్చే డబ్బుల్ని సొంత ఖాతాలో వేసుకుంటారు. నిజంగా వాళ్లు చెప్పే ధార్మిక సేవా కార్యక్రమాలు చేపట్టాలనుకున్నవాళ్లు ఇలా చందా పుస్తకాలు పట్టుకుని రోడ్ల మీదకు రారు. అదొక బిజినెస్. అలాంటి బిజినెస్ ఇప్పుడు విశాఖపట్నంలో ప్రారంభమైంది. అయితే ఇది చందా పుస్తకాలతో ఊరి మీద పడే బ్యాచ్ కాదు, అంతకు మించి రేంజ్ ఉన్న బ్యాచ్. పైగా వినయపూర్వకంగా అడగడం తెలిసిన వారు కూడా కాదు. ఇస్తావా చస్తావా అని కత్తి మెడ మీద పెట్టే టైప్. అందుకే ఇప్పుడు విశాఖ వణికిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంది. విశాఖ కూడా ఏమీ మినహాయింపు కాదు కాబట్టి అక్కడ కూడా లాక్డౌన్ అమల్లో ఉంది. ఆర్థిక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. రోజు కూలీలకు ఉపాధి లేదు, వ్యాపారస్తులకు వ్యాపారాలు లేవు. బిల్డర్లు ఎక్కడ పెట్టుబడి అక్కడ ఆగిపోయి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారందరికీ ఓ ఫోన్ కాల్ వస్తోంది. అది ఆషామాషీగా ఉండే ఫోన్ కాల్ కాదు. వాళ్లు దాఖలు చేసిన ఐటీ రిటర్న్ల వివరాలు చెబుతారు. అలానే ఐటీ ఆఫీస్ నుంచి వచ్చే ఫోన్ కాల్ కాదు. ఆ ఐటీ రిటర్న్ల ఆధారంగా వారి ఆదాయాన్ని అంచనా వేసి ఇంత మొత్తం చందాగా పంపాలని హుకుం ఆ ఫోన్ కాల్లో ఉంటుంది. ఆ చందా ఓ ట్రస్టుకు విరాళంగా ఇస్తున్నట్లుగా ఇవ్వాలి. ఇలా రోజుకు 10ల సంఖ్యలో ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. భవన నిర్మాణ రంగంలో ఉన్న ఓ మోస్తరు నుంచి బడా బిల్డర్ల వరకు అందరూ పెద్ద ఎత్తున ట్రస్టుకు సమర్పించుకోవాల్సి వస్తోంది. లాక్డౌన్ కారణంగా తమ పెట్టుబడులన్నీ ఎక్కడికక్కడ ఇరుక్కుపోయాయని, తమ వద్ద డబ్బు లేదని చెప్పినా వినేవారు లేరు. ఇవ్వక చస్తామా, ఇవ్వకపోతే చస్తామనుకుని అప్పులు తెచ్చి కడుతున్నారు. ఇలా బెదిరిస్తేనే వ్యాపార వాణిజ్య రంగ ప్రముఖులు అలా భయపడిపోతారా అని ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ ట్రస్ట్ అంత పవర్ఫుల్ వ్యక్తులది మరి. ఉత్తరాంధ్రను గుప్పిట పెట్టుకుని కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరినీ తనకు కావలసిన వారిని పెట్టుకున్న పవర్ఫుల్ మనిషి. ఇటీవల కాలంలో ఓ ట్రస్టును ప్రారంభించారు. ఆయన ట్రస్ట్ ద్వారా లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. దీనికి డబ్బు కావాలి కదా, అందుకే చందాలు వసూలు చేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ట్రస్ట్ పెడితే దానికి తమ సొంత సొమ్ము వెచ్చించాలి. తెలుగు రాష్ట్రాల్లో అనేక చారిటబుల్ ట్రస్టులున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ కూడా తన తండ్రి కన్నా రంగయ్య పేరుతో చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు. కానీ ఆయన తన ట్రస్టుకు చందాలివ్వాలని ఎవరినీ అడగరు. తన వద్ద ఉన్న సొమ్ముతోనే చేయగలిగినంత సాయం చేస్తారు. కానీ ట్రస్ట్ పెట్టి విశాఖలో పేదలకు సాయం చేస్తానని బయలుదేరిన పెద్ద మనిషి తన సొమ్ము ఒక్క రూపాయి కూడా అందులో పెట్టలేదు. మొత్తం విభిన్న వర్గాల నుంచి చందాల రూపంలో వసూలు చేస్తున్నారు. త్వరలో విశాఖలో ఉన్న సగం కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్ను పంపిణీ చేయాలని సంకల్పించారు. అదేమంత సింపుల్గా అయిపోయే పని కాదు. కనీసం 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు కావాలి. ఎంతమంది చందాలిస్తే అంత సొమ్ము రావాలి. అందుకే బడా పారిశ్రామికవేత్తలకు ఓ టార్గెట్ పెట్టారు. ఓ మాదిరి వ్యాపారస్తులకు ఓ టార్గెట్ పెట్టారు. చివరికి ప్రభుత్వ సంస్థలను కూడా వదిలిపెట్టడం లేదు. ఇలా చందాల దందా 4 పాదాల మీద నడిపించేస్తున్నారు. టార్గెట్ని చేరేందుకు అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. వ్యాపారాలను కుప్పకూల్చేస్తాం, ఫ్యాక్టరీలను మూసేయిస్తామన్నంత వరకు ఈ దందాలు ఉన్నాయి. తమ మాట కాదంటే ఏం జరుగుతుందో తెలుసా అంటూ ఇటీవలి కాలంలో ఓ స్థలం విషయంలో జరిగిన సెటిల్మెంట్ను గుర్తు చేస్తున్నారు. మొత్తానికి విశాఖ చందాల రాజధానిగా మారింది. ఇక విశాఖ ప్రజలే ఓ అడుగు ముందుకేయాల్సి ఉంటుంది.